హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాస్టర్ ఉన్నారు, వారితో మాట్లాడుతాం. నమస్కారం సార్. సార్, దస్తగిరి ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు సార్. మొన్న చూసాము, తన తండ్రి పైన అటాక్ చేశారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి అని అన్నారు. సో ఇప్పుడు అదంతా అబద్ధం అని చెప్పేసి సాక్షి పేర్కొంటుంది, తన ఒక కథనాన్ని అయితే వెలువడించింది. అసలు రెండు వైపుల నుంచి చూస్తే ఎవరిది నమ్మచ్చు అంటారు? అసలు దస్తగిరి ఈ విధంగా చేయడం గల రీజన్ ఏమంటారు? దస్తగిరి జైలు నుంచి వచ్చినప్పటి నుంచి కూడా చాలా తీవ్రంగా వైసీపీ మీద విరుచుకుపడుతున్నాడు. ఓకే. అట్లాగే జడ శ్రవణ్ కుమార్ పార్టీ జేబీఎం పార్టీలో జాయిన్ అయ్యాడు. జేబీఎం పార్టీ తరపున కడపలో పులివెందుల్లో జగన్కి వ్యతిరేకంగా పోటీ చేస్తానని కూడా అనౌన్స్ చేశాడు. ఆ క్రమంలో చాలా పెద్ద స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. దాన్ని తెలుగుదేశం మీడియా కూడా బాగా ఉపయోగించుకుంటుంది, ఎందుకంటే జగన్ క్యాంటీగా కాబట్టి తాము ఉపయోగించుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఈ క్రమంలో అతను బిగినింగ్లో చేసిన విమర్శ ఏంటంటే, దీంట్లో ఈ మొత్తం ఇప్పటి వరకు 8 మంది ముద్దాయిలు వివేకానందరెడ్డి హత్య కేసులో, ఎర్రగంగిరెడ్డి, తర్వాత సునీల్ యాదవ్, తర్వాత 3వది వచ్చి మన ఉమాశంకర్ రెడ్డి, 4 దస్తగిరి, 5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, 6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, 7 వైఎస్ భాస్కర్ రెడ్డి, 8 అవినాష్ రెడ్డి. సో అవినాష్ రెడ్డి, దస్తగిరి తప్ప, వీళ్ళిద్దరు తప్ప మిగతా 6 మంది జైల్లో ఉన్నారు. సో ఈ వీళ్ళల్లో ఎవరికి బెయిల్ రాయకుండా సునీత ఎప్పటి నుంచో చూసుకుంటుంది జాగ్రత్తగా. ఎవరికి బెయిల్ అప్లికేషన్ అయినా ఆమె ఇంప్లీట్ అవుతుంది. బెయిల్ రాకూడదు వీళ్ళకి అంటే, వీళ్ళు నేరం చేశారా లేదని తేలకపోయినా జైల్లోనే ఉండాలన్న ఉద్దేశంతో ఆమె ట్రై చేస్తుంది. ఈ క్రమంలో దస్తగిరి ఏం చేశాడంటే, జైల్లో ఉన్నప్పుడు నన్ను ఈ అక్యూజ్ నెంబర్ 5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్, అతను డాక్టర్ చైతన్యారెడ్డి నన్ను వచ్చి బెదిరించాడు. ఫస్ట్ ఏమో 15 కోట్లు ఆఫర్ ఇచ్చాడు, తర్వాత బెదిరించాడు అనేది ఒక ఆరోపణ చేశాడు. దాని తర్వాత కొత్తగా ఒక ఆరోపణ ఏం చేశారంటే, మా నాన్న హజీవల్లి ఆయన పేరు, మా నాన్న ఆటో డ్రైవరు, ఆటో దోలుతూ ఉంటాడు. ఆయన పులివెందల కదిరి రోడ్లో నామాలగుండ అనే ఏరియా దగ్గర వెళ్తున్నప్పుడు కొంతమంది వచ్చి ఆయన మీద అటాక్ చేసి కత్తులతో దాడి చేసి జగన్ మీద పోటీ చేసేంత వాడా మీ కొడుకు, వాడిని చంపేస్తాము అని బెదిరించి వెళ్ళారు అనేది అబ్బాయి ఆరోపించాడు. దీని మీద నేను సిబిఐ కంప్లైంట్ ఇస్తాను, కోర్టుకు కూడా కంప్లైంట్ ఇస్తాను అని చెప్పాడు. దాంతోపాటు ఇదంతా కూడా కారణం అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డిని బెయిల్ రద్దు చేయాలి అనేది కూడా అతను మాట్లాడాడు. అంటే దీని వెనక, ఇతని ఆరోపణల వెనక ఏం కనిపిస్తుందంటే, మరి ఇతని తెలుగుదేశం యాక్టివ్గా ప్రోత్సహిస్తుందా, లేకపోతే సునీత ఉందా వెనకాలని తెలియదు. నాకైతే ఎవరో ఒకరు లేకుండా అతను ఇంత ధైర్యంగా చేయడని నేను అనుకుంటున్నాను బేసిక్గా. సో ఈ వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే, అవినాష్ రెడ్డి బెయిల్ని క్యాన్సిల్ చేయాలి. అవినాష్ రెడ్డి బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయొచ్చు? ఇతను బయట ఉంటే ఇలాంటి దాడులు జరుగుతాయి, అతనికి ప్రాణాలకు ప్రమాదం. చూడండి, దాడులు చేస్తున్నారు, జైల్లో ఉంటే జైల్లో కూడా పోయి బెదిరిస్తున్నారు, కాబట్టి అవినాష్ రెడ్డిని బెయిల్ రద్దు చేయండి అని రేపో మాపో పిటిషన్ అయిపోతున్నారు. సో దానికి ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు ఇతని ద్వారా. అందుకోసమే ఈ ఆరోపణలు చేయించారు. ఈ ఆరోపణలు అబద్ధమని సాక్షి పేపరు నిరూపించింది. ఈ ఎలాగంటే, యాక్చువల్గా ఏం జరిగింది అనేది చెప్తున్నారంటే, యాక్చువల్గా ఈ హజీవల్లి వీళ్ళ నాన్న వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ అనేది బైక్ యాక్సిడెంట్. ఈ బైక్ యాక్సిడెంట్లో అతనికి దెబ్బలు తగిలాయి, బైక్లో ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలాయి, ఇతనికి కూడా దెబ్బలు తగిలి, హజీవల్లికి కూడా దెబ్బలు తగిలి. సో దీన్ని ఫస్ట్ కథనం, ఆ బైక్ మీద కూర్చున్న చిన్న కదిరెప్ప అనే ఒక దళిత వ్యవసాయ కూలి, అతను ఏం చెప్తున్నాడంటే, అతని వీడియో కూడా బయటకు వచ్చింది, అతను ఏం చెప్పాడంటే, అతను ఇప్పుడు కదిరి హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నాడు, నేను నా కూతుర్ల ఇంటికి వెళ్తున్నాను, వెళ్తున్నప్పుడు అక్కడ దగ్గర బస్ కోసం నిలబడ్డాను, ఈ లోపల నాకు తెలిసిన మల్లికార్జున అనే వ్యక్తి బైక్లో వెళ్తూ రానా నేను దింపుతాను అన్నాడు. సరే, ఛార్జీల కన్నా మిగులుతాయి కదా అని నేను ఎక్కాను. ఎక్కి వెళ్తుంటే అక్కడ ఒక మలుపు తీసుకుంటే అక్కడ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జి ఏది నామాలగుండు దగ్గర, అది స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు నేను కింద పడిపోయాను, నాకు తల దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది, ఈ లోపల ఇంకొక అతనికి ఎవరికో తగిలింది, అది అతనికి కన్ను దగ్గర గాయమైంది, అతను లేచి వచ్చి నన్ను కొట్టడానికి ట్రై చేశాడు, నా సెల్ ఫోన్ లాక్కున్నాడు,
లోపల బ్లడ్ గారుతుంటే జనం అంతా చూసి అతని దగ్గర సెల్ ఫోన్ తీయించి నాకు ఇచ్చారు. లోపల 108కి ఎవరో ఫోన్ చేశారు, 108 వచ్చింది, నన్ను తీసుకెళ్లి తలుపుల హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడి నుంచి తర్వాత కదిరికి షిఫ్ట్ చేశారు అనేది అతను చెప్తున్నాడు. సో ఇది జరిగింది. ఇదైతే దీన్ని ఇతను దస్తగిరి వేరే రకంగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ చిన్న కదిరప్ప ఇతని మీద కేసు కూడా పెట్టాడు పులివెందుల్లో, మల్లికార్జున ఇద్దరు వెళ్ళి, మేము అతను దాడి చేయలేదు, మా బైక్ యాక్సిడెంట్లో అతనికి గాయమైందండి. సో దాడి చేస్తుంటే అక్కడ మనుషులు ఉన్నారు, ఎవరైనా చెప్పాలి కదా, వీళ్ళు కేసు పెట్టాలి కదా, పెట్టి నిరూపించాలి కదా, ఇవేమీ కనిపించలేదు. అంటే దస్తగిరి ఒక డ్రామాకు తెరలేపుతున్నాడని అర్థమవుతుంది. అదేంటంటే ఈ అవినాష్ రెడ్డిని బెయిల్ క్యాన్సిల్ చేయాలి. అట్లాగే ఇప్పుడు చైతన్య రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, ఎవరు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు. అతను ఏంటంటే, నేను జైలుకి వెళ్ళి డాక్టర్గా మందులు అవి ఇస్తుంటాను, ఖైదీల్ని చూస్తుంటాను, ఆ క్రమంలో జైలుకి వెళ్ళే 2-3 సార్లు ఇతను ఉన్నప్పుడు కూడా వెళ్ళొచ్చాను తప్ప ఇతను నేను కలవలేదు, ఏం లేదు. నేను బెదిరించుంటే అక్కడ అన్ని సీసీటీవీలు ఉన్నాయి, కడప సెంట్రల్ జైలు సీసీటీవీలో నమోదు అవుతుంది కదా, చూపించమనండి అతను ఛాలెంజ్ చేస్తున్నాడు. అతను నా మీద ఎందుకు ఆరోపణ చేస్తున్నాడు అంటే, మా నాన్న బెయిల్ పిటిషన్ ఇప్పుడు విచారణకు వస్తుంది, దాన్ని రద్దు చేయించడానికి సునీత దస్తగిరి కలిసి ప్లాన్ చేస్తున్నారనేది అతను ఆరోపిస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే, ఇది నేను ముందే చెప్పినట్టుగా వివేకానందరెడ్డి హత్య ఒక రాజకీయ రంగు పులుముకునేది కాబట్టి ఈ రెండు రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. దీంట్లో కుటుంబం కూడా ఇన్వాల్వ్ అయింది, కుటుంబం కూడా రెండుగా చీలిపోయింది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం వివేకానందరెడ్డి ఫ్యామిలీకి మంచి ఇంపార్టెన్స్ ఉండేది, భారతి రెడ్డి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఉండేది కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత, జగన్ వచ్చిన తర్వాత రంగంలోకి, భారతి రెడ్డి ఫ్యామిలీ తన భార్య ఫ్యామిలీకి ఎవరన్నా మగ ఒక భర్త అనే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, అలాగే అతను ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎవరికి, భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు అవినాష్ రెడ్డి వీళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టాడు. దాంతో యువతల్లో నుంచి ఒక కోపం కావచ్చు, అసూయ కావచ్చు, భారత మీద, జగన్ మీద మొదలైనవి. సో ఈ క్రమంలో రకరకాల ఇష్యూలు, అవన్నీ ఇప్పుడు మనం చెప్తే మళ్ళీ అదొక గంట అవుతుంది, కానీ రకరకాల ఇష్యూలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో కుటుంబం రెండుగా జీలిపోయింది, ఈ హత్య జరిగింది. ఈ హత్యను ఫస్ట్ ఏమో వైఎస్ఆర్ బ్రహ్మాండంగా ఉపయోగించుకునింది 2019 ఎలక్షన్లో, తెలుగుదేశమే ఈ హత్య చేసింది. ముఖ్యంగా చంద్రబాబు, అక్కడ ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రావు వీళ్ళు కలిసి చేశారు అన్న ఒక నెరేటివ్ తీసుకున్నారు. దానికి మోటివ్ కూడా వైఎస్ వివేకానందరెడ్డి ఉంటే అవినాష్ రెడ్డి ఓడిపోతాడు, గెలుస్తాడు కాబట్టి ఆయన ఓడించాలంటే వివేకానందరెడ్డి లేపేయాలని వాళ్ళు చేశారన్న ఒక మోటివ్ను కూడా వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు సునీత కూడా అదే చెప్పింది, తెలుగుదేశం వాళ్ళే మా నాన్న చంపారని సునీత కూడా చెప్పింది. ఆ వీడియోలు ఇంకా ఉన్నాయి యూట్యూబ్లో. అయితే దాని తర్వాత తెలుగుదేశం దాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. జగన్ అప్పుడు ఎలాగైతే నారాసుర రక్త చరిత్ర వేస్తాడో, తెలుగుదేశం కూడా జగనాసుర రక్త చరిత్రను వేసి జగనే చంపించాడని తెలుగుదేశం కూడా చెప్పడం మొదలుపెట్టింది. దీనికి అనుకూలంగా మళ్ళీ ఆమె అటువైపు నుంచి ఇటువైపు జంప్ చేసింది. ఎవరు, సునీత. సునీత చేయడంతో తెలుగుదేశం శ్రేణులకు కూడా బలం పెరిగింది. ఇప్పుడు కొత్తగా శర్మిల కూడా జాయిన్ అయింది. సో దానివల్ల వీళ్ళకి ఈ ఎలక్షన్లో మన కడప జిల్లాలో ఈ ఇష్యూని మనం బాగా ఉపయోగించుకుందాం అనేది ఇప్పుడు తెలుగుదేశం క్యాంపు కూడా యాక్టివ్గా ఉంది. ఈ క్రమంలో ఇతన్ని కూడా బాగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. ఎవరు, దస్తగిరి. దస్తగిరి క్యారెక్టర్ ఏంటి, డబ్బులు ఇస్తే హత్య చేసినోడికి డబ్బులు ఇస్తే ఏం మాట్లాడమంటే మాట్లాడ్డా, అతనికి ఏం వాల్యూ సిస్టమ్ ఉంటుంది. హత్యలు చేశాడు, ఆ తర్వాత కూడా అనేక దౌర్జన్యపూరితమైన పంచాయతీలు చేశాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే క్లియర్గా దస్తగిరి అనేవాడు ఈ పొలిటికల్గా తెలుగుదేశం వైసీపీ మధ్య ఒక పావులాగా అతను వాడుకోబడుతున్నాడు. దానివల్ల అతనికి కూడా ఎంతో కొంత మేలు టెంపరీగా జరుగుతుంది, కానీ మరి లాంగ్ టర్మ్లో అతని పరిస్థితి ఏంటి, అతనికి సేఫ్టీ ఏంటి అనేది కూడా కన్సర్న్ అవ్వాలని విషయాలు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో అతను బలైనా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.